హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో పూల చెడుతో మీ ముందుకు వచ్చేసాం. బుట్టెడు పూలనైనా మురిపెంగ కుప్పలో చుట్టుకోగలిగే అవకాశం ఉన్న కనకంబరం పూల పూలజడును ఈరోజు వేద్దాం. ఈ పూలలో సాధారణంగా కనిపించే ఇలాంటి పూలతో పాటు విత్తనాలు లేని సౌందర్య కనకంబరం, ఎర్రగా సింధూరంలో విచ్చుకునే ఎర్రని కనకంబరం పూలు, పసుపు ముద్దల అందంగా ఉండే ఈ పసుపు రంగు కనకంబరాలు, తేలికైన కాడలతో కొంచెం పింక్ కలర్లో కనిపించే లేడీ కనకంబరం, అరుదైన రంగులో కనబడే ఈ పచ్చని కనకంబరం పూలు, ఇలా ఎన్నో రకాలున్నాయి. ఈ కనకంబరం పూలతో పూలజడ వేసుకోవడం చాలా తేలిక. మరి ఈరోజు ఇందులో చాలా తక్కువ పూలతో, 2 మూరల కనకంబరం పూలతో మొత్తం పూలజడ అంతా నిండిపోయేలాగా ఓ అందమైన పూలజడిని ఇస్తున్నారండి. జడ వేసి పెట్టుకున్న తర్వాత అది ఎంత పెద్ద జడైనా సరే మీరు సింపుల్గా ఈ జడని తయారు చేసుకోవచ్చు. ముందుగా జడ పైన ఓ 2 లైన్లతో ఇలా ముద్దగా పూలను సర్దుకున్న తర్వాత మనం మొత్తం పూలజడ అంతటికి కూడా పూల మాలను చుడుతుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఉంది. పూలమాలను ఒక చోట అరేంజ్ చేసిన తర్వాత దాన్ని రోల్ చేసేటప్పుడు జడ పైకి కనిపించేటప్పుడు మాత్రం మనం డిస్టర్బ్ చేయకుండా పూలజడ ముద్దగానే ఉంచుతూ, వెనక వైపు తిప్పేటప్పుడు మాత్రం పూలదండను కొంచెం సాగుదీస్తూ పోతే సరి. ముందువైపు అందంగా పూలజడ అమ్ముతుంది, వెనకవైపు వరువు లేకుండా పూలజడ చక్కగా సెట్ అవుతుంది. చూసారా, జస్ట్ 3 పూలు కూడా లేవు కానీ మొత్తం జడ మొత్తం నిండిపోయింది. జడ మధ్యలో ఈ గ్యాప్ వదిలేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే ఈ గ్యాప్ని మరువంతో నింపుదామని ప్రయత్నించాను. పూర్తిగా మరువం అలా పెట్టేయకుండా ఇలా ఒక చిన్న దండలాగా అల్లిపెట్టుకున్నాను. ఇది ఇంకాస్త ముద్దగా కూడా దండ చేసుకోవచ్చు, కాకపోతే కనకంబరం పూలను ఎక్కడ నామినేట్ చేస్తుందో అని కాస్త పలచగా ఉండేలాగా అల్లుకున్నాను. మొత్తానికి ఈ దండలు అల్లటం వల్ల వీటిని అరేంజ్ చేయడం కూడా చాలా తేలిక. చూడండి, చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో అసలు బరువే లేని పూలజడిని ఎంతో నిండుగా కనిపించేలాగా వేసుకోవచ్చు. ఈ పూలజడ పిల్లలకు వేశారనుకోండి, అసలు జడ బరువే తెలీదు, వాళ్ళ ఫంక్షన్ ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా పూలజడతోనే వాళ్ళ టైంని ఎంజాయ్ చేస్తారు, మనకు కంటికి నిండుగా కనిపించేలాగా చేస్తారు. ఈసారి మీరు మాత్రం ట్రై చేయండి. కనకంబరం పూలతో ఇంకా చాలా రకాల జడలు వేయచ్చండి, ఎందుకంటే ఏ రంగు పూలతో అయినా ఇట్టే కలిసిపోతాయి ఈ కనకంబరం పూలు. ఈ పూల జడ మీకు నచ్చిందా? మరిన్ని అందమైన పూలతో మరో పూల జడ వీడియోలో మళ్ళీ కలుద్దాం.